పదివేల కోట్ల రూపాయలు మాకు కేటాయించండి. రైతులు పండించిన చివరి గింజ వరకు వరి కొనుగోలు చేసే బాధ్యత మాది. కొనుగోలు చేసిన వరిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఒక్క రూపాయి నష్టం లేకుండా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానము ఈ మంత్రులకు లేదా? లేదా? వాళ్ళు అడిగిన రా రైసు ఒకవేళ ఉత్పత్తి చేసి కేంద్రానికి ఇచ్చిన నూకలు కొంచెం ఎక్కువ వెళ్తాయి. ఇప్పుడున్న ప్రకారం ఒడ్లు 100 కిలోలు మిల్లుకి ఇస్తే 65 కిలోలు పారబాయిల్డ్ రైస్ వస్తాయి. అదే రా రైస్ తీసుకుంటే 50 కిలోలు రైస్ వస్తే 15 కిలోలు నూకలు వస్తాయి. నూకలు కూడా పోల్ట్రీ ఫామ్లకు అమ్ముకుంటే 2000 రూపాయలు క్వింటాల్ పోయే పరిస్థితి ఉన్నది. అంటే బియ్యం అయితే 3000 పోతున్నాయి, నూకలు అయితే 2000 పోతున్నాయి. ఈ గ్యాప్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారము మహా అంటే 2000 కోట్ల రూపాయలు. 2000 కోట్ల రూపాయలను అదనంగా రాష్ట్ర ప్రభుత్వము ఇందులో కలిపి ఇస్తే అసలు సమస్యనే లేదు. లేని సమస్యను సృష్టించి దాన్ని జటిలం చేసి దాంట్లో వీళ్ళిద్దరూ రాజకీయ ప్రయోజనం కోసం రైతుల చితిమంటల మీద చలిగాసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ టీఆర్ఎస్. కాబట్టే కాంగ్రెస్ పార్టీ సమస్యను తీవ్రంగా చూస్తుంది. ఈ సమస్య మీద తీవ్రమైన పోరాటాన్ని నిర్మిస్తాము. దీనికి సంబంధించి అవసరమైతే ఎక్కడికైనా వెళ్తాము, ఏ స్థాయిలో అయినా పోరాటం చేస్తాము. దీంట్లో రైతులకు కష్టం వస్తే వదిలేసి ఊరుకునే సమస్యనే లేదు. రైతుల పక్షాన దీర్ఘకాలికమైన పోరాట కార్యాచరణని కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. తొందరలోనే ఆ ప్రణాళికతోని ముందుకొస్తాము. కాబట్టి ఈ పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం ముందే మేల్కొల్పాలని 1 మార్చి నుంచి గత 25 రోజులుగా వివిధ సందర్భాలలో ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం అన్ని రకాలుగా మేము చేసినాము. కోదండరెడ్డి గారు వెళ్ళి సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. మేము పదే పదే ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినాము, లేఖలు రాసినాము, ప్రక్రియ ప్రారంభించండి, పంట చేతికొస్తుంది. పంట కళ్ళాల్లోకి వచ్చిన తర్వాత ఆలస్యం చెప్తే రైతులకు నష్టం జరుగుతుందని పదే పదే కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసిన ఈ రోజు వరకు ఆ కార్యాచరణను ప్రభుత్వం చేపట్టలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టేసి తప్పించుకోవడం ద్వారా రాజకీయంగా ఒక వెసులుబాటును పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే ఓట్ల సేకరణ చేస్తలేదని రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేసి బీజేపీ చేయాలనుకుంటుంది. దీన్ని తప్పుదోవ పట్టించడానికి ఒకడు విద్యుత్ ఛార్జీలు పెంచండి, ఇంకోటి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచారు. ఇప్పుడు వరి మీద కొట్లాడాలనా, విద్యుత్ ఛార్జీల మీద కొట్లాడాలనా, గ్యాస్ డీజిల్ పెట్రోల్ మీద కొట్లాడాలి? ఇంకా మీరు చెప్పురి.